దేశ అభివృద్ధిని కొలవాలంటే మూలాధారం జీడిపి దేశ జీడిపి పైనే ఆ దేశ ప్రగతి నిలబడుతుందన్నది ఎవరూ కాదనలేని వాస్తవం ఒక్క శాతం జిడిపి తగ్గితే ఐదేళ్ల దేశ వృద్ధి వెనుకబడుతుంది ఇది సర్వేలు వెల్లడిస్తున్న వాస్తవాలు అయితే గత ప్రభుత్వాలతో పోలిస్తే మోడీ ప్రభుత్వంలో జీడీపీ వృద్ధి రెండింతలు పెరిగిందని సర్వేలు చెప్తున్నాయి పెరుగుతున్న జనాభా మౌలిక సదుపాయాల కొరత పెరుగుతున్న అసమానత నిరుద్యోగం ఇవన్నీ భారతదేశాన్ని పట్టి పీడిస్తున్న ఆర్థిక సామాజిక సమస్యలుగా దాపురించాయి భారత ఆర్థిక వ్యవస్థ పర్చేసింగ్ పవర్ ప్యారిటీ లెక్కలను బట్టి రెండు వేల ఇరవైలోనే ట్రిలియన్ డాలర్ల జీడీపీతో ప్రపంచంలోనే నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది ఇప్పుడది ఐదు ట్రిలియన్ డాలర్ల వృద్ధిని అందుకోటానికి సిద్ధంగా ఉంది ఏడాది పూర్తయ్యే సమయానికి లక్ష్యాన్ని చేరుకుంటుందని ఆర్థిక సర్వేలు చెబుతున్నాయి దేశ మార్చే శక్తి నిజంగా ఉందా అసలు అంటే ఏంటి దాన్ని ఎలా లెక్కిస్తారు ఒక నిర్దిష్ట ఏడాదిలో దేశంలో ఉత్పత్తి అయిన సరుకులు సేవల మొత్తం విలువలను స్థూల జాతీయోత్పత్తి అంటారు ఇంగ్లీష్లో గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటాం జీడీపీని ఓ స్కూల్ విద్యార్థి మార్కుల మెమోగా భావిస్తే సబ్జెక్టు వారీగా విద్యార్థి బలాబలాలు ఉన్నట్లే దేశంలోని ఆర్థిక కార్యకలాపాల స్థాయిని అందులోని వివిధ రంగాల బలాలను జీడీపీ ప్రస్ఫుటం చేస్తుందన్నమాట ఒక్క ముక్కలో చెప్పాలంటే ఏడాది జరిగిన కార్యకలాపాల వృద్ధిని జీడీపీగా పిలిస్తే ఆర్థిక పరంగా వృద్ధి రేటుగా కొలుస్తామన్నమాట సెంట్రల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ ప్రతి ఏటా నాలుగు సార్లు లెక్కిస్తుంది ప్రతి మూడు నెలలకోసారి లెక్కించే ఈ గణాంకాలను ఆర్థిక పరిభాషలో త్రైమాసిక గణాంకాలు అంటారు జీడీపీని లెక్కించాలంటే నాలుగు విస్తృత అంశాలను కలుపుకోవాల్సి ఉంటుంది మొదటిది వినిమయం వ్యయం అంటే దేశ జనాభాకు వస్తువులు సేవలను కొనుగోలు చేయటానికి చేసిన మొత్తం ఖర్చుగా భావించాలి రెండోది ప్రభుత్వ వ్యయం మూడోది పెట్టుబడి వ్యయం అంటే మౌలిక సదుపాయాల నిర్మాణానికి చేసిన వ్యయం నాలుగోది చివరిది నికర ఎగుమతుల విలువ అంటే ఎగుమతులు దిగుమతుల మధ్య తేడా మొత్తాన్ని నికర విలువగా పరిగణించాలి జీడీపీని నామినల్ జీడీపీ రియల్ జీడీపీ అని రెండు రకాలుగా లెక్కిస్తారు నామినల్ జీడిపిలో అన్ని వస్తువులు సేవల విలువలను జీడీపీని లెక్కించిన ధరలతో లెక్కిస్తారు బేసియర్ ప్రకారం ద్రవ్యోల్బణాన్ని సవరించినప్పుడు రియల్ జీడీపీని పరిగణించాలి ఒక ఆర్థిక వ్యవస్థలో వృద్ధి గురించి మనం మాట్లాడుకునేటప్పుడు ఈ రియల్ జీడీపీ గురించే మాట్లాడతాం భారత్ వంటి అల్పాదాయ మధ్యాదాయ దేశాలు పెరుగుతున్న జనాభా అవసరాలు తీరటానికి ఏటా అధిక జీడీపీ సాధించాలని టార్గెట్ గా పెట్టుకుని ముందుకు వెళ్తాయి ఎందుకు అటు రాష్ట్ర ప్రభుత్వమైనా ఇటు కేంద్ర ప్రభుత్వమైనా మినహాయింపేమీ కాదు దేశాభివృద్ధికి అసలు జీడీపీ ఎందుకంత ముఖ్యం వృద్ధికి ఆర్థిక గణాంకాలకు సంబంధం ఏంటి దీనివల్ల లాభం ఏంటి ప్రభుత్వం ప్రజలు నిర్ణయాలు తీసుకోవటానికి పరిగణలోకి తీసుకునే కీలకమైన అంశాల్లో జీడిపి కూడా ముఖ్యమైనదే ఆర్థిక వ్యవస్థ పురోగమిస్తున్నట్లయితే వ్యాపార సంస్థలు మరింత ఎక్కువగా డబ్బు పెట్టుబడులు పెట్టి ఉత్పత్తి పెంచుతారు దానివల్ల భవిష్యత్ మరింత ఆశావహంగా కనిపిస్తుంది ఒకవేళ జీడిపి గణాంకాలు నిరాశాజనకంగా ఉంటే ప్రతి ఒక్కరూ తమ డబ్బులను జాగ్రత్త చేసుకుంటారు ఖర్చు తగ్గిస్తారు దానివల్ల ఆర్థిక వృద్ధి మందగిస్తే దేశ వృద్ధి రేటు పడిపోయినట్లుగానే పరిగణిస్తారు మొదటి ప్రధానమంత్రి నెహ్రూ నుంచి తీసుకున్నా ప్రతి ప్రధానమంత్రి కూడా దేశ జీడీపీ పెంచటానికే ప్రయత్నించారన్నది వాస్తవం అయితే ఈ కష్టపడిన ప్రధానమంత్రుల్లో మోడీ వాటా కొంత శాతం ఎక్కువే ఉంటుందన్నది భారత ఆర్థికవేత్తల వాదన అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు కలిగిన ఇతర దేశాల సరసన భారత్ ను నిలబెట్టే ఘనత కూడా మోడీదే ప్రపంచంలోని దేశాలను తలసరి ఆదాయం ప్రాతిపదికగా ఐక్యరాజ్యసమితి రెండు విధాలుగా విభజించింది ఒకటి అభివృద్ధి చెందిన దేశాలు రెండు అభివృద్ధి చెందుతున్న దేశాలు ప్రపంచ బ్యాంకు కూడా తలసరి ఆదాయం ప్రాతిపదికగా నాలుగు విధాలుగా విభజించింది ఇప్పటివరకు దేశం అభివృద్ధి చెందుతున్న దేశాల జాబితాలోనే ఉన్నా త్వరలోనే అభివృద్ధి చెందిన జాబితాలోకి వెళ్లనుంది మన దేశంలో వృద్ధిని లెక్కించటానికి జీడీపీలో అనేక రంగాలను పరిగణలోకి తీసుకుంటున్నప్పటికీ అన్ని రంగాలు లెక్కలోకి రావటం లేదు అసంఘటిత రంగంలోని పరిస్థితి జీడీపీ గణాంకాల్లో ప్రతిఫలించదని నిపుణులు నమ్ముతారు ఓ విధంగా అసంఘటిత రంగాలను ఒక్క తాటిపైకి తీసుకొచ్చిన ఘనత మోడీకి దక్కింది గడిచిన మూడు దశాబ్దాల కాలాన్ని పరిగణలోకి తీసుకుంటే కాంగ్రెస్ దేశ జీడీపీని ముందుకు తీసుకువెళ్లలేకపోయింది గత కాంగ్రెస్ పాలకుల కంటే మోడీ హయాంలో దేశ వృద్ధిలో అత్యధిక వేగవంతమైన మార్పులు చోటి చేసుకున్నాయి ఏడాది దేశ జిడిపి వృద్ధి తొమ్మిది పాయింట్ ఒక్క శాతంగా ఉందని ప్రపంచ ప్రఖ్యాత బ్రోకరేజ్ హౌస్ గోల్డ్ తెలిపింది వార్షిక ప్రాతిపదికన రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో ఎనిమిది శాతంగా ఉంటే రెండు వేల ఇరవై రెండులో ఏడు శాతంకి తగ్గింది ఈ తగ్గుదలకు కారణం లేకపోలేదు రెండు వేల ఇరవై రెండులో కరోనా కారణంగా ప్రభుత్వం నిరంతర ఖర్చు చేయటం ప్రైవేట్ కార్పొరేట్లు ఖర్చు చేయటం అదే సమయంలో దేశ వర్తక వాణిజ్యం దెబ్బతినటంతో తగ్గినట్లు ప్రకటించింది అంత కష్టకాలంలో కరోనా బాధితులకు మెడిసిన్ అందించిన ఘనత భారత్ కే దక్కింది గడిచిన రెండేళ్లలో భారత్ జీడిపి అతి తక్కువ కాలంలో పుంజుకుంది ఈ పుంజుకున్న వేగాన్ని అంచనా వేసి రెండు వేల ఇరవై మూడు ఏడాదికి అది తొమ్మిది పాయింట్ శాతానికి ఎగబాకే అవకాశం ఉన్నట్లు గోల్డ్ మెన్ ప్రకటించింది ఏడాది డిసెంబర్ నాటికి అది తొమ్మిది శాతానికి పైనే సాధిస్తుందని కేంద్ర ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది స్థాయిలో వృద్ధి చెందితే దాదాపు మౌలిక రంగాలలో పరిశ్రమలకు అంచనా వేస్తోంది మరోవైపు భారత వృద్ధి రేటు చూసి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత జీడిపి వృద్ధి రేటు తొమ్మిది పాయింట్ మూడు శాతం చొప్పున పెరగవచ్చునని ప్రపంచ దేశాలు నివేదికలో పేర్కొంటున్నాయి ఏడాది ముగిసేసరికి జీడిపి తొమ్మిది పాయింట్ ఐదు శాతం వరకు పెరుగుతుందని ఆర్బిఐ అంచనా వేసింది ఒకవేళ ఇదే జరిగితే అభివృద్ధి చెందిన దేశాల జాబితాలో భారత్ చేరే సమయం దగ్గర పడినట్లే